పలాస మున్సిపాలిటీలో రసాభాస జరిగింది. 27 వార్డులోని కొందరు నివాసితుల 52 ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వారికి మద్దతు తెలిపేందుకు టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ శిరీషను పోలీసులు పట్టుకున్నారు. పలాసలోని లక్ష్మీపురం వద్ద ఉద్రిక్తత నెలకొందే టీడీపీ నేతల్ని పలాస టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. తమను ఎందుకు పలాస వెళ్ళనివ్వడం లేదో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. లేఖ ద్వారా తమకు చెప్పాలన్నారు. 25 ఏళ్లుగా ఇల్లు కట్టుకుని ఉంటున్న పేదల నివాసాలు కూల్చడం దారుణమన్నారు. గృహాలను కోల్పోతున్న నిరుపేదలకు టీడీపీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో పొలిటికల్గా అలజడి రేగింది.